పెన్షన్ 2,250 రూపాయలతో ప్రారంభించి 3,000 రూపాయలకి ఇస్తూ మొన్న ఫస్ట్ తారీఖు నుంచి ఇచ్చేస్తున్నారు. కాకపోతే అధికారిక కార్యక్రమం ఇవాళ నిర్వహించారు. ఈ సందర్భంగా కొద్దిసేపట్లో షర్మిల తనకొచ్చి శుభలేఖ ఇవ్వబోతుందనగా ముందుగా జరిగినటువంటి సభలో సంచలనాత్మకమైనటువంటి ప్రకటన చేశారు జగన్మోహన్ రెడ్డి. రాబోయే రోజుల్లో కుట్రలకు తెరదీస్తారు, రాబోయే రోజుల్లో పొత్తులు ఎక్కువగా పెట్టుకుంటారు, కుటుంబాలని చీల్చి రాజకీయాలు చేస్తారు, మీరందరూ అప్రమత్తంగా ఉండాలని జగన్ సూచించారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు అమ్మ ఒడి స్కీమే లేదు, ఈ ఒక్క స్కీమ్ ద్వారానే 5 ఏళ్లలో మీ బిడ్డ 44 లక్షల మంది, నా అక్క చెల్లెమ్మలకు మేలు చేస్తూ అక్షరాలు మీ బిడ్డ బటన్ నొక్కడం నేరుగా 26,00,000 కోట్లు మీ ఖాతాలోకి జమ చేశారు. మారిందల్లా కేవలం ఒకే ముఖ్యమంత్రి మాత్రం మారారు, నా అక్క చెల్లెమ్మలకు అమ్మ ఒడి డబ్బులు. ఇదంతా ఒక ఎత్తు. రాబోయే రోజుల్లో కుట్రలకు తెరదీస్తారు, పొత్తులు ఎక్కువగా పెట్టుకుంటారు అంటూ చేసినటువంటి వ్యాఖ్యలు ఇక్కడ కీలకమైనటువంటిది. ఎందుకు ఈ స్టేట్మెంట్ ఇచ్చారు అంటే షర్మిలని వీళ్ళు విడతీస్తున్నారు, నా కుటుంబంలో చిచ్చు పెడుతున్నారని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన ఏమన్నారు ఒకసారి విందాం. రాబోయే రోజుల్లో కుట్రలు ఎక్కువ జరుగుతాయి, కుతంత్రాలు ఎక్కువ జరుగుతాయి, కుటుంబాలను అడ్డగోలుగా చీల్చే కార్యక్రమాలు కూడా జరుగుతాయి.